हाय फ्रेंड्स, वेलकम टू बिजनेस आइडियाज इन तेलुगु चैनल। फ्रेंड्स, इवाला चेप्पबोये बिजनेस लो मंथली मीरु मिनिमम ओक 50,000 रूपीस नुंची 5 लाख रूपीस वरकु अर्निंग अनेदि चेसुकोवच्चु। अलागे ई बिजनेस एंटी, बिजनेस नि मनं एट्ला स्टार्ट चेयाली, कंप्लीट इन्फर्मेशन अनेदि नेनु मीकु ई वीडियोलो प्रोवैड चेस्तानु। बिजनेस गुरिंचि मनं तेलुसुकुंदामा। ఇప్పుడు నేను చెప్పబోయే బిజినెస్ అనేది చిన్న పెట్టుబడిలో ఎక్కువ ఆదాయం ఉండేటటువంటి కల్టివేషన్ అన్నమాట. సో ఆ కల్టివేషన్ ఏంటి అంటే వాటర్ చెస్ట్నట్ అని అంటారు. ఇది చాలా ప్రాఫిటబుల్ బిజినెస్ అన్నమాట. ఈ వాటర్ చెస్ట్నట్ నే సింగారా అని, బఫలో నట్ అని, బ్యాడ్ నట్ అని కూడా అంటారన్నమాట. యాక్చువల్గా ఈ సింగారా అంటే వాటర్ చెస్ట్నట్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అనే విషయానికి వస్తే, యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్గా పనిచేస్తుంది, బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ అనేది చేస్తుంది, రెడ్ బ్లడ్ సెల్స్ని కూడా ఇంక్రీజ్ అనేది చేస్తుంది అన్నమాట, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటే రెక్టిఫై అనేది చేస్తుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా ఇంక్రీజ్ అనేది చేస్తుంది, అంతేకాకుండా డయాబెటీస్ని ప్రివెంట్ అనేది చేస్తుంది అన్నమాట. ఇక బోన్స్ని, టీత్స్ని స్ట్రెంత్గా ఉండేటట్లు చేస్తుంది, గుండెకు కూడా చాలా మంచిది అన్నమాట. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి వాటర్ చెస్ట్నట్ సింగారని ఎట్లా కల్టివేషన్ చేయాలి అనే విషయానికి వస్తే, మొట్టమొదటగా ఒక 4 అడుగుల గుంటని అనేది తీయాలి అన్నమాట. ఇందులో వాటర్ని ఫుల్గా ఫిల్ చేయాలి. ఇందులో వాటర్ చెస్ట్నట్ మదర్ కల్చర్ని ఇన్సర్ట్ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఫుల్గా వాటర్ని పట్టాలి అన్నమాట. ఇలా పట్టిన తర్వాత మనకి ఈ చెస్ట్నట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక హార్వెస్టింగ్ ఎలా చేయాలి అనే విషయానికి వస్తే, మొక్క యొక్క కాడలు ఎండిపోతే హార్వెస్టింగ్కి రెడీ అన్నమాట. జస్ట్ మొక్కని పైకి తీయడము, అందులో ఉన్నటువంటి వాటర్ చెస్ట్నట్స్ని కట్ చేసుకొని తీసుకోవడం అన్నమాట. ఈ విధంగా హార్వెస్టింగ్ అనేది చేయాలి. ఇలా చేసిన తర్వాత పైన ఉన్నటువంటి తొక్కను తీసేస్తే లోపల హార్ట్ షేప్లో మనకి సింగారా అంటే చెస్ట్నట్ ఉంటుందన్నమాట. ఇది యాక్చువల్గా అయితే ఫ్రూట్ వచ్చేసి మీకు డార్క్ రెడ్ కలర్లో ఉంటుంది. దీనిపైన ఉన్నటువంటి తొక్కని తీసేస్తే మనకి వైట్ కలర్లో మనకి ఫ్రూట్ అనేది ఉంటుందన్నమాట. ఒక హెక్టార్కి సుమారుగా 2500 నుండి 3800 కేజీస్ వరకు మనము కల్టివేషన్ అనేది చేయవచ్చు. దీన్ని అప్ టు 5000 కేజీస్ వరకు కూడా మనం ఇంక్రీజ్ అనేది చేయవచ్చు. అలాగే ఈ వాటర్ చెస్ట్నట్ని మనం డ్రై చేసి పౌడర్గా మార్చి సింగారా ఆటా అని చెప్పి కూడా సేల్ చేయవచ్చు. ఇందులో హై న్యూట్రిషన్స్ అండ్ ప్రోటీన్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఇక ఈ కల్టివేషన్స్లో మనకు ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనే విషయానికి వస్తే, 1 కేజీ ప్రొడక్షన్కి మనకి 20 రూపీస్ నుంచి 50 రూపీస్ లోపలే ఎక్స్పెన్సెస్ అనేది అవుతాయన్నమాట. ఇక మార్కెట్లో రీటైల్ ప్రైస్ వచ్చేసి పర్ కేజీ అప్ టు 1000 రూపీస్ వరకు ఉందన్నమాట. సో ఈ విధంగా మీకు 20 రూపీస్ అని 1000 రూపీస్ వరకు సేల్ అనేది చేయవచ్చు. చాలా హై డిమాండ్ ఉండేటటువంటి ప్రోడక్ట్ అన్నమాట. ముఖ్యంగా ఈ కల్టివేషన్ అనేది నీటి మీద ఆధారపడి ఉంటుందన్నమాట. నీరు ఎక్కువగా ఉన్న చోట మాత్రమే మనము కల్టివేషన్ అనేది చేయాల్సి వస్తుంది. నీరు లేకపోతే మొక్కలు ఎండిపోవడం అనేది జరుగుతుందన్నమాట. ఇది చలికాలం మొదలయ్యే టైంకి కల్టివేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చలికాలం లోపలే మనకి కల్టివేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇక ఈ వాటర్ చెస్ట్నట్ని కల్టివేషన్ చేయలేనటువంటి వాళ్ళు చాలా తక్కువ ప్రైస్లో మీరు పర్చేజ్ అనేది చేసుకొని లోకల్ మార్కెట్లోనే ఈజీగా సేల్ అనేది చేసుకోవచ్చు అనమాట. టన్ను వచ్చి మీకు 75,000 రూపీస్కి అవైలబిలిటీలో ఉంటుందన్నమాట. అంటే పర్ కేజీ సుమారుగా 75 రూపీస్కి అవైలబిలిటీలో ఉంది. దీన్ని మీరు బల్క్ క్వాంటిటీలో పర్చేజ్ చేసుకుంటే ఇంకా చాలా తక్కువ ప్రైస్కి లభిస్తుంది అన్నమాట. దీన్ని మీ లోకల్ మార్కెట్లో అట్రాక్షన్ ప్యాకింగ్ అనేది చేసి సేల్ అనేది చేయవచ్చు అన్నమాట. అంటే 1 కేజీ మీకు కేవలం 20 రూపీస్ నుంచి 75 రూపీస్ మధ్యలో ఉంది. దీన్ని మీరు 1000 రూపీస్కి సేల్ చేయవచ్చు. అంటే సుమారుగా పర్ కేజీ మీద 900 రూపీస్ ప్రాఫిట్ ఉంది. అంటే ఎంత మార్జిన్ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఈ బిజినెస్ గురించి చాలామందికి అవగాహన అనేది లేదు. అలాగే ఈ వాటర్ చెస్ట్నట్ అంటే సింగారా గురించి కూడా మన ఆంధ్ర తెలంగాణలో కూడా ఎవరికీ తెలీదు. సో దీనికి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ని మీ లోకల్లో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ కేంద్రాన్ని మీరు అప్రోచ్ అయితే
పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో కల్టివేషన్ చేయాలి అనుకుంటే మీరు వ్యవసాయ శాఖని సంప్రదించండి. అలా కాదు పర్చేస్ చేసుకొని బిజినెస్ చేస్తాను అనే పని అయితే డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ని మీరు క్లిక్ చేస్తే మీకు డ్రై సింగార ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు, వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అలా కాల్ చేసి మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకొని ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ అనేది చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.